అక్కా, నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్, మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క, కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నిమిది నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడనా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు, అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకుని ప్రేమించు, నైట్ వాచ్మెన్ ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం, కానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో ఎటాక్ ఇచ్చానంటే? కోర్టు ఎటాక? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నాకు కాబోయే భర్త. దట్స్ ఆల్. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును, ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజైంది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్కరోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూయట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తానన్నా? అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో. వెరీ సింపుల్, తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంట్ గా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? మీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగల? ఇంతకే ఏమన్నావు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి, నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళు ఎక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళు ఎక్కటం, రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాడు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందా? ఏంటి, టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే? ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు. అంటే చూసేసారా? అయ్యో చూడండి, అయ్యో నేను చూడలేదు. Thank you.
గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ మార్నింగ్. మై డియర్ ముస్టి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్కి వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. అది సినిమా వాళ్ళ ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలు కడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముస్టడుకుంటారు. అమ్మో, అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. జస్ట్ చేంజ్ ధర్మం ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతు లేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదించాలే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఎవరిచ్చే? అదే 20-30 పడుతుంది. 30 రూపాయలు ఒకటి రెండు. ఆగు. ఏంటే నిక్షేపంగా ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. అయితే ఏంటంట, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏనా? చాలా బాగా చేసావయ్యా, ఈ బంధు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబస్ అన్ని ఉన్నాయండి. రవే. హలో, తమరు ఎక్కడుంటారో? రవే. ఏంటి ఆలోచిస్తున్నా? చెప్తాను. గోదారి గంగనై నిన్నటి మంజు, మనం ఏదో తప్ప డ్రెస్కి వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. పదపడా. Yes, please. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండి ఇల్లని రాంగ డ్రెస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి, సారీ. వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారా? మీతో పని ఉండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా, ఇప్పటి వరకు పుణ్యం మంతడమే మాకు తెలుసు, మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుంది అంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటాం చూద్దరు గానీ. అలాగే అడ్వాన్స్ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గన్న ఉందలే అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపోయి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి, నేనే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే, పాలరాతి బొచ్చ అనబే బొచ్చ. ఓహో, హిందీ కూడా? ఇది వాళ్ళు మీ మొగుడు పెళ్ళాలిద్దాం, మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పు లేదు. దానికి ఇలా అడుపా మూడుతుంది టైం అవుతుంది పదా. ఓం ధృందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధృంద ఇంద్రశ్చాగ్నిశ్చాంగవం ఆంగల్యం దంతునానేన మమ జీవన హేతున దేవద్నామ సుభహేత్వం దేవ గర్వాంశం ఆంగల్య ధారణమోస్తు. ఏరి వీళ్ళు? వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి.